हाई फ्रेंड्स मरिकोन्नि इंट्रेस्टिंग टापिक्स तोटी मल्ली नेनु मी मुंदुकु वच्चानु। ई रोजु नेनु तीसुकोच्चिनटुवंटि मरोक टापिक एंटी अंटे टेलीग्राम की संबंधिंचिनटुवंटि ग्रूप की संबंधिंचिनटुवंटि टापिक नि ई रोजु नेनु मी मुंदुकु तीसुकोच्चानु। మనకి వాట్సాప్ లోను గ్రూప్స్ ఉన్నాయి। గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్ లో కొంతమంది ఫ్రెండ్స్ ని లేదా ఫ్యామిలీ మెంబర్స్ ని ఇలా కొన్ని కాంటాక్ట్స్ ని యాడ్ చేసుకుని గ్రూప్ గా మెసేజ్ చేసేటువంటి ఫీచర్ మనకి వాట్సాప్ లో ఉంది। అలానే టెలిగ్రామ్ లో కూడా ఉంది సేమ్ ఫీచర్ అనేది। అయితే ఇది వాట్సాప్ లో ఎలా యూస్ అవుతుంది, టెలిగ్రామ్ లో ఎలా యూస్ అవుతుంది అనేది గనక మనం చూసినట్లయితే కంపేర్డ్ టు వాట్సాప్ టెలిగ్రామ్లో మనకి బెస్ట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు। ఎందుకని అంటే మనకి వాట్సాప్లో లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి। వాట్సాప్లో ఒక గ్రూప్ వచ్చి 251 మెంబర్స్కి మించి మనం యాడ్ చేయలేము, 251 మెంబర్స్ని మించి కూడా మనము యాడ్ చేయడానికి అవ్వదు। అయితే టెలిగ్రామ్లో మనం నియర్లీ 2 లక్షల పీపుల్ని యాడ్ చేయడానికి మనకి పాసిబిలిటీ ఉంది। అంటే ఒక గ్రూప్లో 2 లక్షల మెంబర్స్ని మనము फ्रेंड्स గా యాడ్ చేసుకోవచ్చు, జాయిన్ చేసుకోవచ్చు। అలాగే ఇంకా కొన్ని మంచి ఫీచర్స్ మనకి టెలిగ్రామ్ లో ఉన్నాయి, అవేంటి అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు। సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేస్తున్నాను। యాప్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఇంతకు ముందు మనము చూసినట్లుగానే ఇక్కడ లెఫ్ట్ టాప్ కార్నర్ లో ఉన్నటువంటి 3 డాట్స్ ని గనుక మనం ప్రెస్ చేసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ మెనూ అనేది ఓపెన్ అవుతుంది। ఇది ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ న్యూ గ్రూప్ మీద ట్యాప్ చేసినట్లయితే సి మనం ఇక్కడ చూడొచ్చు అప్ టు 2 లక్షల మెంబర్స్ అనేది మనకి పైన కనిపిస్తుంది। 2 లక్షల మెంబర్స్ వరకు కూడా మనం ఈ గ్రూప్లో యాడ్ చేసుకోవచ్చు। సో మనము శాంపిల్గా కొంతమంది మెంబర్స్ని యాడ్ చేద్దాము। గ్రూప్కి ఒక నేమ్ క్రియేట్ చేస్తున్నాము, జస్ట్ ఊరికే ఒక నేమ్ అనేది పెట్టాను। ఇక్కడ మనం చూడాలి, మనం ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి గ్రూప్లో ఎంతమందిని యాడ్ చేయొచ్చు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది, అలాగే ఎంతమంది ఉన్నారనేది చూపిస్తుంది। ఇక్కడ మనం కావాలనుకుంటే వీళ్ళకి అడ్మిన్ పర్మిషన్స్ అనేవి ఇచ్చేదానికి అవకాశం ఉంది। లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇది ప్రమోట్ టు అడ్మిన్, చేంజ్ పర్మిషన్స్, ఇక్కడ మనం చేంజ్ పర్మిషన్స్ కనుక ఇచ్చినట్లయితే మనము ఇక్కడ ఎలా ఈ యూజర్ అనేది యాక్ట్ చేయాలనుకుంటున్నాడు అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసేయచ్చు అనమాట। లైక్ మనకి ఈ ఫీచర్స్ అన్నీ కూడా వాట్సాప్లో లేవు। వాట్సాప్లో మనకి ఎలా ఉంటుంది అంటే ఒక పర్సన్కి అడ్మిన్ యాక్సెస్ కనుక ఇచ్చినట్లయితే ఒక గ్రూప్కి అడ్మిన్గా చేయాలి అనుకుంటే 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి అడ్మిన్ లేదంటే 2 ఎడిటర్। సో దీనివల్ల ఏమవుతుందంటే ఎడిటర్ పోస్టులు వేయగలుగుతారు ఆ గ్రూప్లో, అలాగే ఏదైనా సరే మెసేజ్ని పోస్ట్ చేయగలుగుతారు, అంతేకాని కొత్త యూజర్స్ని యాడ్ చేయటం కానీ రిమూవ్ చేయటం కానీ చేయలేరు। కానీ ఇక్కడ మనం టెలిగ్రామ్లో చూసుకున్నట్లయితే పర్మిషన్ దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి వాట్ కెన్ దిస్ యూజర్ డూ అనే ఆప్షన్ కనుక చూసినట్లయితే సెండ్ మెసేజెస్ ఉంది। దీన్ని కనుక ఆఫ్ చేసాము అంటే ఇతను ఈ గ్రూప్లో ఏ విధమైనటువంటి మెసేజెస్ కూడా చెయ్యలేడు। సో మీరు గమనించినట్లయితే ఇవన్నీ రెడ్లోకి వెళ్ళిపోయినాయి చూడండి, ఎంబెడెడ్ లింక్స్ వేయలేడు, పోల్స్ పెట్టలేడు, అలానే స్టిక్కర్స్ గిఫ్ట్స్ పంపించలేడు, మీడియా అంటే ఇమేజెస్ కానీ అలాగే ఆడియో కానీ వీడియో కానీ ఏవి కూడా పంపించలేడు, మెసేజెస్ సెండ్ చేయలేడు। యాడ్ యూజర్స్ ఆప్షన్ పెట్టాము, సో ఈ గ్రూప్లోకి ఇతను యూజర్స్ని యాడ్ చేయగలుగుతాడు। పిన్ మెసేజ్ పెట్టాము, ఒక గ్రూప్కి ఒక మెసేజ్ని పిన్ చేసి టాప్లో పెట్టొచ్చు, ఆ మెసేజే ఎప్పుడూ కూడా టాప్లో కనిపిస్తుంది, అలా కూడా పెట్టుకోవచ్చు। చేంజ్ చాట్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా ఇతను చేయగలుగుతాడు। సో ఇలా మనకి ఏ ఫీచర్ కావాలంటే పర్టిక్యులర్గా ఆ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, ఏ ఫీచర్ కావాలంటే పర్టిక్యులర్గా ఆ ఒక్క ఫీచర్ని మనము డిజేబుల్ చేసుకోవచ్చు। ఇక్కడ యూజర్కి ఇచ్చే పర్మిషన్స్ అనేవి ఇలా డిఫరెంట్గా ఉంటాయి, లేదు కంప్లీట్ ఫుల్ యాక్సెస్ ఇవ్వచ్చు అనుకుంటే మనం అలా కూడా ఇవ్వచ్చు, ప్రమోట్ టు అడ్మిన్, సో ఇతను అడ్మిన్ అయిపోతాడు। సో ఇలా కూడా మనము ఈ గ్రూప్లో మనం యూజర్స్కి పర్మిషన్స్ అనేవి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది। ఇవి గ్రూప్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్। ఇంకా ఏంటి అంటే జనరల్గా మనము ఇక్కడ కనుక చూసినట్లయితే ఇది అటాచ్ బటన్, ఇక్కడ మనం దేన్నైనా సరే అటాచ్ చేయొచ్చు, అది ఇమేజ్ కావచ్చు అలాగే వీడియో కావచ్చు ఏదైనా కానీ ఇక్కడ మనం అటాచ్ చేయడానికి ఆప్షన్ ఉంది। అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఏంటి అంటే వాయిస్ మెసేజెస్, దీన్ని కనుక లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనం ఏదైతే మనం మాట్లాడతామో అది మనం వాయిస్ మెసేజ్గా పంపించవచ్చు. ఒకవేళ ఇది కనుక లాంగ్ ప్రెస్ చేసి మనం ఏదైనా మాట్లాడినట్లయితే మైక్రోఫోన్ అలౌ చేయమని అడుగుతుంది. అలౌ చేసినట్లయితే మనం లాంగ్ ప్రెస్ చేసి ఏదైతే మాట్లాడతామో అది ఒక వాయిస్ మెసేజ్గా ఈ గ్రూప్లో వెళ్తూ ఉంటుంది. అయితే అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ అదర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవేంటి అనేది నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ గ్రూప్లో మనకి ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ టెలిగ్రామ్లో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.